हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अक्षय ट्रेंड्स। ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఈజీగా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। ఇది హెల్దీ ఐస్ క్రీమ్, పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా। మనము ఈ ఐటమ్స్ తోటి హెల్దీగా ఎలా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను। ఫస్ట్ కూల్ వాటర్ తీసుకోవాలి। కూల్ వాటర్ నేను ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను। ఈ హాఫ్ లీటర్ కూల్ వాటర్లోకి మనము ఒక 50 grams షుగర్ అయితే సరిపోతుంది। ఇప్పుడు ఈ కూల్ వాటర్లో ఈ షుగర్ అనేది బాగా మిక్స్ అయ్యేదాక మనం కలుపుదాము। షుగర్ అంతా కరిగిపోవాలి మొత్తం। కొంచెం మరీ స్వీట్ స్వీట్గా ఉంటాయి ఐస్ క్రీమ్ బాగోదు కాబట్టి మనం దీనికి కొంచెం టేస్ట్ మార్చడానికి ఒక చిటికెడు సాల్ట్ వేద్దాం। ఎక్కువ వద్దండి, చిటికెడు సరిపోతుంది। ఇప్పుడు మనం ఇది బాగా కరిగిపోవాలి షుగర్ అనేది వాటర్లో। పిల్లలకి ఇలా హెల్దీ ఐస్ క్రీమ్స్ చేసి పెట్టడం చాలా ఈజీ అండి, ఎందుకంటే ఇక్కడ మనం నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి నిమ్మకాయలో మనకి విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది। కదా ఇప్పుడు కూల్ వాటర్లోకి మన షుగరు ఊరితే కరుగుతుంది। ఇప్పుడు మనం ఈ సైజు ఉండే చిన్న మీడియం సైజు ఉండే లెమన్స్ ఒక 4 తీసుకున్నాను। ఈ జ్యూస్ కూడా దీంట్లో వేస్తాను। మిక్స్ చేసుకుందాము। నెక్స్ట్ అలానే దీంట్లోకి ఈ సబ్జా గింజలు ఒక 10 to 15 minutes ముందు నానబెట్టాను। ఈ ఒక 2 spoons యాడ్ చేస్తాను దీంట్లోకి। ఇది చాలా హెల్దీ సబ్జా గింజలు, ఇది ఇలా అన్న మన పిల్లలకి అలవాటు చేయొచ్చు। ఇప్పుడు చూసారా షుగర్ కూడా పూర్తి కరిగిపోయింది। ఇప్పుడు దీన్ని మనం ఐస్ క్రీమ్ మోల్డ్స్లో కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసుకుంటే, ఒకవేళ లేదు అనుకున్నప్పుడు మనం స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా మనం టీ తాగే గ్లాసులు, దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు। నేను నా దగ్గర మౌల్స్ ఉండే నేను వేసి చూపిస్తాను। నేను ఈ వాటర్ మౌల్స్లోకి వేస్తున్నాను। చాలా హెల్దీ ఐస్ క్రీమ్స్ మనం రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే, ఎందుకంటే దీంట్లో మనం లెమన్ షుగరు సాల్ట్ సబ్జా గింజలు వేసాము, చాలా హెల్దీ ఇది, ఎందుకంటే పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా। మన ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసిన తర్వాత మళ్ళీ మనం పైనుంచి కూడా లైట్గా కొంచెం సబ్జా గింజలు ఎక్కువ అంటే పిల్లలకి బాగుంటుందని ఇలా వేస్తే తింటారు, మనం మామూలుగా వేసి తినరు కదా, కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను। ఇలా వేసిన తర్వాత క్యాప్స్ పెట్టి క్లోజ్ చేస్తాను। ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది ఐస్ క్రీమ్ ఇది। ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ని నైట్ అంతా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ తీస్తే ఐస్ క్రీమ్స్ ఎలా వస్తాయి నీకు చూపిస్తాను నేను। ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను ఐస్ క్రీమ్స్ని। మనం నైట్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్స్ని మనం తీద్దాం ఎలా వస్తాయో। చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఐస్ క్రీమ్ను,
ఇంకోటి తీస్తాను. పర్ఫెక్ట్గా వచ్చింది ఐస్ క్రీమ్ మనకి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది ఐస్ క్రీము, చూస్తున్నారు కదా. ఇలా ఐస్ క్రీమ్స్ మనం రెడీ చేసుకోవచ్చు. చాలా హెల్దీ ఐస్ క్రీము, తప్పకుండా ట్రై చేయండి. ఇలా పిల్లలకి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.